ఎస్పెషల్లీ అంటే తనీషు దీప్తి సిరిన వాట్ ఎవర్ అది వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ దే ఆర్ వెరీ గుడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వండర్ఫుల్ పీపుల్ దే ఆర్ బయట అట్లా వస్తుంది నాకు బికాస్ తెలుసు నేను ఓకే నేను సెలబ్రేట్ అంటే నేను నా పర్సనల్ లైఫ్ నాకు ఇంతమంది ఏం తెలియదు బయట బట్ నేను అనుభవించాను కాబట్టి వండర్ఫుల్ పీపుల్ పైన బయటలో ఎందుకు వచ్చి నాకు అర్థం కాదు బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ క్లారిటీ కూడా ఆ రోజు సునేన్ వెళ్ళిపోయినప్పుడు చాలా అద్భుతంగా తనిష్ చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు ఎందుకు తను నేను ప్రొటెక్ట్ చేశాను అనేది అవును దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ యాక్చువల్లీ అది ఆమె వెళ్ళిపోయిన తర్వాత తనిష్ ఎలా ఉన్నారు చాలా ఇంకా తనీష్ అన్న తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్పోర్టివ్ పెరిగాయంట అప్పుడు ఇంతకుముందే ఉంది బట్ ఇంకా తను ఏంటంటే తనలో ఉన్న ఎనర్జీ ఇంకా బయట తీసుకొచ్చి హీఈస్ డూయింగ్ హిస్ వెరీ బెస్ట్ అండ్ ఇలాంటిదే ఈవెన్ రీసెంట్గా అంటే గత 2-3 వీక్స్లో మీకు తెలుసు సామ్రాట్ గీతల మధ్య కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళు యాక్చువల్గా ఫ్రెండ్స్లానో అంటే ఓసారి బ్రదర్ తమ్ముళ్ళ రాఖీ కూడా కట్టడం జరిగింది అయినా ఇలాంటి మీకు వాళ్ళు చేసిన ట్రోల్స్ కానీ అవి చూస్తుంటారు పర్టికులర్గా ఏం చూడాలి నాకు వచ్చి జస్ట్ కీ పాయింట్స్ చెప్పాను మెయిన్గా నా గురించి చెప్పారు అని నేను అది చూస్తే ఓకే ఓకే అనుకున్నా నాకు అవన్నీ జరగలేదు నాకు తెలుసు కదా నాకు అవన్నీ కాదు అని నాకు తెలుసు కానీ వేరే వాళ్ళకి ట్రోల్స్ అనేది నాకు వన్ డే అయింది స్విచ్ వన్ డే అయింది అది నాకు దాన్ని అలాంటి క్వశ్చన్ నా 1 వీక్ తర్వాత అడిగితే ఓకే నాకు అప్పుడు అర్థమైంది బికాస్ ఆ సిట్యువేషన్ నాకు తెలుసు బయటకు ఎలా ప్రొజెక్ట్ అయిందో నాకు తెలియదు సో ప్రొజెక్ట్ అయిందని ఏం తెలియాలని చూడాలి అది చూసినప్పుడు అది బట్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ లైక్ ఏ ఫ్యామిలీ సో ఫ్యామిలీ మధ్య అసలు ఎట్టు ఒక వన్ మినిట్ గొడవ పడి నెక్స్ట్ మినిట్ ఇమీడియట్ కలిసిపోయి బోన్ చేస్తాం గేమ్స్ ఆడతాం అన్నీ చేస్తాం సో ఆ 1 మినిట్ చూసి ఇద్దరికి గొడవ అని అనుకుంటాం కానీ లేకపోతే ఇలా అనుకుంటాం కానీ అది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ లైక్ వెరీ గుడ్ ఫ్యామిలీ అనమాట ఇప్పుడు బయటకు వచ్చినా కూడా అందరం కలుస్తాం ఇలాంటి ట్రోల్స్ అవుతున్నాయని సామ్రాట్ ఇమీడియట్గా రాఖీ కట్టించుకున్నాడు అనేది లేదు అట్లా ఇంకా అట్లయితే ఇంకా నాకు తెలిసి ఆ సిచ్యువేషన్ అట్లా ఇంకా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.